ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టీవీ మన దేశంలో డబ్బు బాగా సంపాదించాలంటే రెండే మార్గాలు అంటారు ఒకటి సినిమా రెండు రాజకీయం రాజకీయాల్లో చిన్న పదవి ఉంటే చాలు కోట్లకు కోట్లు సంపాదించవచ్చు అందుకే ఎన్నికల్లో గెలవడానికి లక్షల డబ్బును ఖర్చు పెడతారు ఎవరు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్లే గెలుస్తారు ఒక్కసారి గెలిస్తే చాలు కోట్లకు కోట్లు నొక్కేయచ్చని గెలుపు కోసం ఇలా అలా డబ్బును ఖర్చు పెడతారు రాజకీయ నాయకులు గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎంపీటీసీలు పనిచేస్తున్న వారికి కోట్లు కూడబెడుతున్నారు ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా ఉన్నవారు లక్షల కోట్లు ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నారు అయితే వాళ్లే అంత సంపాదిస్తే దేశ ప్రధాని హోదాలో ఉండే ఇంకెంత సంపాదించుకోవచ్చు చెప్పండి లక్షల కోట్లు తినొచ్చు కదా మరి మన దేశం ప్రధాని ఎంత నొక్కేశాడు అసలు ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయి ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం భారత ప్రధాని నరేంద్ర మోడీ తనకున్న ఆస్తిని స్వచ్ఛందంగా వెల్లడించారు ఈ సంవత్సరం మార్చి ముప్పై ఒకటికి ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించిన ఆయన ఆస్తి పరిశీలిస్తే రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు మాత్రమే ఇక ఇందులో క్యాష్ రూపంలో ఉంది కేవలం యాభై లక్షలు కాగా మిగతాది కోటి రూపాయలు దాకా ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయి ఆయన ధరించే బంగారు ఉంగరం విలువ లక్ష రూపాయల వరకు ఉంటాయి మరో రెండు లక్షల వరకు పెట్టుబడులు ఉన్నాయి ఇక ఈయనకి గాంధీనగర్ లో ఒక స్థలం కూడా ఉంది రెండు వేల రెండులో ఈ స్థలాన్ని లక్ష ముప్పై వేల రూపాయలకు కొనుగోలు చేశారు ఇక ఆయనకు వారసత్వంలో ఇచ్చిన ఒక బంగ్లా కూడా ఉంది దీని విలువ ఒక కోటి రూపాయల వరకు ఉండవచ్చు అయితే అందులో ఆయన భాగం నాలుగో వంతు మాత్రమే ఇక మన దేశ ప్రధాన మంత్రి సొంత కార్లు బైకులు కానీ లేవు పోనీ ఈయన కుటుంబ సభ్యులు ఏమైనా సంపాదించుకున్నారా అంటే అది కూడా లేదు అందరూ టీ అమ్ముకుంటానే లేదా ఇంతకు ముందు వాళ్ళు చేసే ఉద్యోగమే చేస్తూనే జీవిస్తున్నారు ఈ రోజుల్లో కింద స్థాయి ప్రజా నాయకులే కోట్లకి పడగలెత్తుతున్నారు అలాంటిది మన దేశ ప్రధాన మంత్రిగా ఉండి ఆయన ఆస్తి మొత్తం కేవలం రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు కావడం విశ్లేషం అధికార మతంలో వందల వేల కోట్ల డబ్బు సంపాదించే వారికి మన దేశ ప్రధాని మోదీ గారి జీవితం ఒక ఆదర్శనీయం ఆయన ఆదర్శాన్ని జీవిత మార్గంగా ఎంచుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది అప్పుడు భారత జాతి బాగుపడుతుంది రాజకీయ సంస్థ మెరుగుపడుతుంది ఏది ఏమైనా ఒక ప్రధాని ఇలా ఉండడం వారి జీవన శైలి చూసి అందరూ నేర్చుకోవాలి మన కష్టమే మనకు రక్ష ఊరికే వచ్చింది ఊరికే పోతుంది అని అందరూ గుర్తు పెట్టుకోవాలి మరి ఈ విషయం గురించి మీరేమంటారు నరేంద్ర మోదీ గురించి అలాగే ఆయన ఆస్తిపాస్తుల గురించి మీ అభిప్రాయాలను మా కామెంట్ రూపంలో చెప్పండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి